ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కరోనాను తరిమి కొట్టాలని కలసపాడు ఎస్ఐ రామంజనేయుడు పేర్కొన్నారు. కడప జిల్లా కలసపాడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కలసపాడు పరిధిలోని అన్ని పల్లెల్లో గ్రామస్తులకు కూలీ పనులకు వెళ్లే వారికి మాస్కులపై ఆటోమైకు ద్వారా కళాకారులచే అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మూడో దశ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికలతో మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. మాస్క్ ధరించని వారికి అపరాధ రుసుము విధిస్తారన్నారు. కరోనా థర్డ్ వేవ్ ఉధృతి చాలా తీవ్రమయ్యే పరిస్థితి ఉందని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోవిడ్ బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉందన్నారు. కరోనాకు ఎవరూ భయపడాల్సిన పని లేదని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి నయం కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఆరోగ్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, ఎవరికి ఎటువంటి సందేహాలున్నా ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 18 నుండి 15 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వేయించుకో 15 నుండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, వ్యాక్సిన్ వేయించుకోవడానికి స్థానిక ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎంలో సిద్ధంగా ఉన్నారన్నారు. కడప జిల్లా కలసపాడు మండలం ప్రజలకు పోలీసు వారి తరఫున ప్రత్యేకంగా తెలియజేయడం ఏమనగా, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ దృష్ట్యా కోవిడ్ తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఒమిక్రాన్ అడగడానికి ప్రజలందరూ కూడా మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, శానిటైజర్స్ వాడాల్సి ఉంటుంది. తర్వాత ఎవరికైనా ఈ జలుబు దగ్గు ఇటువంటి లక్షణాలు ఉంటే కనుక ఇమ్మీడియట్గా గవర్నమెంట్ డాక్టర్ను సంప్రదించి వాళ్ళ సూచనలు సలహాలు పాటించాలి. ఈ పరిస్థితుల్లో కడప జిల్లా ఎస్పీ అంబురాజన్ సార్ గారు పోలీస్ వారికి ప్రత్యేకంగా చేయడం జరిగింది. విషయం ఏమంటే ప్రజలందరూ కూడా అవేర్నెస్, ఈ కోవిడ్ గురించి అవేర్నెస్ చేయాల్సిందిగా, తర్వాత మాస్క్ లేని వారు కంపల్సరీగా మాస్క్ ధరించే విధంగా, తర్వాత గుంపులుగా ఉండకుండా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా కొన్ని జాగ్రత్తలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ జాగ్రత్తలు అన్నీ పాటిస్తూ ప్రజలందరూ కూడా పోలీస్ వారికి ప్రత్యేకంగా సహకరించాల్సి ఉంటుంది. తద్వారా మనము అందరం కూడా ఈ కోవిడ్ పరిస్థితులను జయించిన వాళ్ళం అవుతాము. కాబట్టి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏమంటే ప్రజలను సహకరించి ఈ కోవిడ్ను జయించవలసిందిగా కోరడమైంది.